మన భారత దేశపు మొదటి స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్, దాన్ని కోవాక్సిన్ అని అంటున్నాము. ఇది డెవలప్ ఎవరి ద్వారా చేయబడింది అంటే భారత్ బయోటెక్ వాళ్ళ ద్వారా చేయబడినది. వీళ్ళు ఐసీఎంఆర్ మరియు ఎన్ఐవి, ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, వీరి ఈతో కొలాబరేషన్ అయ్యి ఈ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్కి హ్యూమన్ ట్రయల్స్ మీద ముందుకెళ్తున్నారు. ఎలాగంటే వీళ్ళు హ్యూమన్ ట్రయల్స్ చేయాలంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం కూడా వీళ్ళకి వచ్చింది. భారత్ బయోటెక్ వాళ్ళు ప్రీ క్లినికల్ స్టడీస్ చేసిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వారికి మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారికి పంపించగా ఆ రిజల్ట్స్ని వాళ్ళకి ఈ యొక్క భారత్ బయోటెక్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. దీనికి పర్మిషన్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 హ్యూమన్ అంటే మనుషుల మీద ప్రయోగం చేయడానికి. ఇంతవరకు ఫస్ట్ వ్యాక్సిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు రెండవ వ్యాక్సిన్ గురించి జైడస్ క్యాడిలా గురించి విందాము. మీలో సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మరియు సెకండ్ వ్యాక్సిన్కి కూడా మన యొక్క హ్యూమన్ ట్రయల్స్ మీద చేయడానికి జైడస్ క్యాడిలా అనేటువంటి కంపెనీకి కూడా అప్రూవల్ అనేది వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఇలాగ సక్సెస్ అయిన తర్వాత మన యొక్క అంటే మనకు ఉపయోగించుకోవడానికి ముందుకు వస్తాయన్నమాట. మామూలుగా జైడస్ క్యాడిలా వారు ఏం చెప్తున్నారంటే, మేము జంతువుల మీద ప్రయోగం చేశాము, ఈ నెలలో ఒకవేళ హ్యూమన్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేసినట్లయితే 3 నెలల తర్వాత వీటి యొక్క రిజల్ట్ అనేది మేము చెప్తాము అనే మాటల్లో వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఇంతవరకు చెప్పినది ఒక న్యూస్, అనేకమైన న్యూస్లను బేస్ చేసుకొని చక్కగా తెలుగులో వివరించాను. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ కొత్తగా వచ్చేటువంటి అప్డేట్స్ అనేవి మీకు అందుతాయి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.